జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్యకు గురి కావడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. హత్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నైరస్యానికి గురి చేస్తుందని చెప్పారు. 4 నెలల నుంచి మానసికంగా అవమానాలకు గురవుతూ వచ్చామని చెప్పారు. భౌతికంగా నిర్వాణ్యం చేయాలని చూస్తే తట్టుకునేంత శక్తి తనకు లేదని జీవన్ రెడ్డి అన్నారు. ఏ పదవి లేకుండా ఎన్జిఓ ద్వారానైనా ప్రజానీకానికి ఉపయోగపడతానని తెలిపారు. ఆత్మస్థైర్యం చెప్పే స్థితిలో తను లేనని చెప్పారు. తను కాంగ్రెస్ పార్టీలోని ఉన్నానని, వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన లేదని జీవన్ రెడ్డి అన్నారు. రాజకీయాలు ప్రశ్నార్థకంగా కనపడుతున్నాయని, నిందితుడు పోలీస్ స్టేషన్లో రక్షణ పొందుతున్నాడని చెప్పారు. పోలీసులు అదుపులోనికి తీసుకోలేదని, నిందితుడే లొంగిపోయాడని అన్నారు. పార్టీ ఫిరాయింపులను చూస్తే తనకు ఆశ్చర్యమేస్తుందని జీవన్ రెడ్డి చెప్పారు. అనైతిక పార్టీ ఫిరాయింపుల వల్లే నేడు గంగారెడ్డి హత్యకు గురయ్యాని అన్నారు. తను మానసికంగా అవమానాలు భరిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తన స్థానం ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ.